కర్ణాటకలో కాంగ్రెస్ విన్ అవుతది అని చెప్పేసి ఆయన బల్ల గుద్దుతూ చెప్పడం జరిగింది. సో నేను ఇంతగానే చెప్తున్నా అసలు కాంగ్రెస్ విన్ అవుతదా అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ కాంగ్రెస్ అక్కడ అత్యధిక మెజారిటీ తోటి చాలా సీట్లు గెలవడం జరిగింది. మీరు పీకే టీమా సునీల్ టీమా? కర్ణాటక ఎలక్షన్ లో మీరు సునీల్ కింద? నా స్ట్రాటజీస్ చూసి సునీల్ కూడా గో హెడ్ అనేసి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే క్యాండిడేట్ గాని ఎంపీ క్యాండిడేట్ గాని మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా నువ్వు ఓటు అడుక్కోవాలి. అంటే ఒక ఎమ్మెల్యే మిమ్మల్ని నమ్మి మీకు మొత్తం అప్పగించిన తర్వాత తలకిందులైంది అనుకో, సో పరిస్థితి ఏంది? కేసీఆర్ గారి మీద ఎవరినన్నా క్యాండిడేట్ని పెట్టి నన్ను పోయి గెలిపిమంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక లొకేషన్లో ఈ క్యాస్ట్లో నిలబడితే గెలుస్తారు, ఒక లొకేషన్లో క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు, ఒక లొకేషన్లో పార్టీని చూసి ఓటేస్తారు. అంటే వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కి సపోర్టర్ అన్న నాకే బాధ వేసింది అన్న పాపము, అలా చెప్పడం నాకు కొంచెం బాధ అనిపించా. ఇప్పుడు ఒక్కళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుంటారు? సో అంటే మిమ్మల్ని నమ్మాలంటే మీరు ప్రూవ్ ఏం చేస్తారు? మీ దగ్గర కూర్చొని మేము వర్క్ చేస్తామంటున్నాం కదా. ఓకే, అంటే మీరు ఒక 10 లక్షలు 20 లక్షలు ఛార్జ్ చేస్తారా? ఓటు వేయడానికి రానోడు మీ మీటింగ్ వస్తాడా? రావచ్చు, ఎప్పుడైతే నువ్వు ఓటు అడుగుతావో. ఏపీలో ఏ పార్టీ గెలవబోతుంది? తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లకు మీరు సపోర్ట్ చేస్తారా? జనాలన్న 3 చేంజ్ చేస్తారా? ఆ పల్సన్ పట్ చేయాల, మనం క్యాచ్ చేయాల. సో ఇది కూడా మీది బిజినెసే? బిజినెసే. హాయ్, వెల్కమ్ టు అదర్. నేను మీడియా చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక పర్సన్ని తీసుకొచ్చిన. సో ఆ పర్సన్ ఎందుకు తీసుకొచ్చినామంటే, రీసెంట్గా నేను బెంగళూరు ఎలక్షన్ టైంలో ఒక టీవీ ఛానల్ చూడడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే బెంగళూరులో కర్ణాటకలో కాంగ్రెస్ విన్ అవుతుంది అని చెప్పేసి ఆయన బల్ల గుద్దుతూ చెప్పడం జరిగింది. సో నేను ఇంతగానే చెప్తున్నా అసలు కాంగ్రెస్ విన్ అవుతుందా అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ కాంగ్రెస్ అక్కడ అత్యధిక మెజారిటీ తోటి చాలా సీట్లు గెలవడం జరిగింది. దాని తర్వాత నేను ఆ పర్సన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అడగడం జరిగింది. ఆయన ఎన్ని సీట్లు వస్తాయని చెప్పిండో అన్ని సీట్లు పక్కా వచ్చినాయి. ఆయన కొంతమంది ఎమ్మెల్యేలకి స్ట్రాటజిస్ట్గా పనిచేయడం జరిగింది. సో వాళ్ళందరినీ గెలిపేయడం జరిగింది. సో ఇంత స్ట్రాటజీ ఉన్న వ్యక్తికి మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతుందో అనేది గట్టి పట్టు ఉంటుంది తనకి. సో ఆ విషయాలపై మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది. నేను ఆయన ఎవరో కాదు, పాలిటిక్స్ పైలట్ వినయ్ కుమార్ రెడ్డి. సో హాయ్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ఇన్వైటింగ్. ఓకే, ఎలా ఉన్నారన్న? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా. సో ఇంత ఖుషిగా ఉన్నారు అంటే కర్ణాటకలో గెలిపించారని చెప్పేసి ఇంత ఆనందమా? అలా ఏం లేదు. ఓకే, సమ్టైమ్స్ ఏమైతుందంటే డేటా స్పీక్స్ లాట్. ఓకే, సో మేము డేటా నమ్ముకున్నాం. సో దాని ప్రకారమే స్ట్రాటజీ చేసాం. సో మా క్లయింట్స్ అందరూ గెలిచడం మాకు సంతోషమే. సో నాట్ ఓన్లీ కాంగ్రెస్, వి వర్క్ ఫర్ బీజేపీ అండ్ జేడీఎస్ ఆల్సో. ఓకే, అంటే నేను మీకు ఫోన్ చేసినప్పుడు కూడా నేను మీతో మాట్లాడడం జరిగింది. మీరు ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారన్న, విన్ అవుతారు అని చెప్పేసి. అంటే ఒకవేళ వాళ్ళు విన్ కాకపోతే నేను మళ్ళీ మీకు కాల్ చేయకపోతున్నా, మిమ్మల్ని పిలవకపోతుంటే నేనైతే ఇది పక్క కరెక్ట్. కానీ మీరు ఇంత కరెక్ట్గా చెప్పారు. అసలు తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి నేను పిలిచా, తెలంగాణ ఆంధ్ర. సో తెలంగాణ సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది? సో డైరెక్ట్ పాయింట్కి వచ్చేసినారు, టైం వేస్ట్ చేయకండి, టైం వేస్ట్ వద్దు మనకి. సో పాయింట్ ఇది, దాని తర్వాత మీ పాలిటిక్స్ పైలట్ గురించి మనం మాట్లాడదాం. సో తెలంగాణ మనం ఆల్రెడీ ఒక సర్వే స్టార్ట్ చేసినాం. సో మా సంస్థ ఎట్లా చేస్తుందంటే 6 నుంచి 7 సర్వేలు చేస్తాం వితిన్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్లో. సో మనకి ఇక్కడ 6 నెలలే టైం ఉంది కాబట్టి ఆల్రెడీ ఒక సర్వే స్టార్ట్ అయింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం ఏ పార్టీ విన్ అయ్యే ఛాన్సెస్ కనిపించలేదు. ఓకే, కానీ దీంట్లో మనం ఓట్ బ్యాంక్ ప్రకారం, సో ఏ పార్టీకి ఎంత ఓట్ బ్యాంక్ వచ్చిందని మనం గమనించినామంటే కదా, మన బీఆర్ఎస్ పార్టీకి 27.3% వచ్చింది, కాంగ్రెస్కి 32% వచ్చింది, అండ్ బీజేపీకి 29% వచ్చింది,
అండ్ వైఎస్ఆర్టీపీకి చూస్తే కనుక 5.8%, అదర్స్ 5% ఉన్నారు. దీంట్లో ఆల్ ఇంక్లూజివ్ లైక్ బీఎస్పీ, టీడీపీ, రిమైనింగ్ పార్టీస్. అండ్ ఆ 7 సీట్స్ నేను చేయలేదండి ఎంఐఎం పార్టీవి. ఓకే, సో ఓవరాల్గా చూసుకున్నట్లే మీరు గమనిస్తే బీజేపీ అండ్ బీఆర్ఎస్ మీరు గమనించినారంటే కనుక బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. అర్బన్లో వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయినారు, కానీ సీట్స్ వినే చోట వాళ్ళు కొంచెం ల్యాక్ అవుతున్నారు. ఎందుకంటే రూరల్ ఓట్ బ్యాంక్ లేదు వాళ్ళకి, ఓకే, సరిగ్గా క్యాడర్ ఇంకా బిల్డ్ అవ్వలేదు వాళ్ళకి. సో కాంగ్రెస్ కొంచెం ఎడ్జ్లో ఉంది ఇప్పుడు, కాంగ్రెస్ ఎడ్జ్లో ఉంది. సో రీసెంట్గా మనం ఖమ్మం జిల్లా పెద్ద అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యేటట్లు మనకు తెలుస్తుంది. అట్లే కూడా జూపల్లి గారు కూడా జాయిన్ అయ్యేటట్టు తెలుస్తుంది. అండ్ వైఎస్ఆర్టీపీతో కూడా వాళ్ళు కొన్ని సంప్రదింపులు జరిపినారు. అది కనుక మెర్జ్ అవడమో లేదంటే కనుక అలయన్స్ ఉంటే కనుక కాంగ్రెస్కి ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, సో నెక్స్ట్ చెప్తాం. ఇప్పుడు పార్టీ వైజ్ చేసినాం, నెక్స్ట్ ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ చేస్తాం. సో ప్రజెంట్ ఎమ్మెల్యే మీకు మంచి చేస్తానంటా మీ నియోజకవర్గానికి లేదా అని చెక్ చేస్తాం. నెక్స్ట్ ఒక 3-4 క్యాండిడేట్లు పేర్లు పెట్టి ఈ 3లో ఎవరు నెక్స్ట్ ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనేసి ఒక 1 టైప్ ఆఫ్ సర్వే చేస్తాం. ఇట్లా ఈ 6 మంత్స్లో ఒక 7-8 టైప్స్ చేస్తాం బ్రదర్. సో మీరు చెప్పినారు చూడండి, సో మీ సర్వే ఎట్లా ఎగ్జాక్ట్గా వచ్చిందంటే అన్ని సర్వే లెక్క ఒక సర్వే చేసి మేము చెప్పాం. సో సర్వేలో 4-5 కేటగిరీస్ ఉంటాయి, దాన్ని ఒక ఆల్మోస్ట్ 10 టైమ్స్ వెళ్తాయి ఈచ్ కేటగిరీ అన్ని కలుపుకుంటే కదా మనం. సో లైక్ ఐవిఆర్ఎస్ ఉంటుంది, సో మైక్ తీసుకుని వెళ్తారు, సమ్ జీపీఎస్ తీసుకుని ఆడియో సెటప్తో వెళ్తారు. నెక్స్ట్ మెసేజ్లు పెడతాం మనం, గూగుల్లో వాడతాం, ఫేస్బుక్ వాడతాం, డిజిటల్ టెక్నాలజీ ఫుల్గా యూజ్ చేసుకునేసి మినిమం ఒక కాన్స్టిట్యూషన్కి 5,000 శాంపుల్స్ తీస్తాం. సో 5,000 శాంపుల్స్లో ఎలా అంటే ఈచ్ కేటగిరీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, టీచర్స్, ఫార్మర్స్, బిజినెస్ మ్యాన్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ తీసి, సో ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంది, సో ఎక్కడ ఈ పార్టీ ల్యాక్ అవుతుంది మనం తీసుకుంటే, ఒక క్లయింట్ తీసుకుంటే కనుక సో ఆయనకు ఎక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది అలా క్యాలిక్యులేట్ చేసి మనం సర్వే రిపోర్ట్ ఇస్తాం బ్రదర్. ఓకే, సో ఈ అంటే ఈ సర్వేలు ఇవన్నీ చేయాలని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించింది? సో నేను ఒక 7 ఇయర్స్ సాఫ్ట్వేర్గా చేసినాను. ఓకే, సో ఐ వర్క్డ్ ఇన్ హెచ్పీ కంపెనీ. సో ఆల్మోస్ట్ ఒకే కంపెనీలోనే వర్క్ చేసినాను నేను. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే 2014 ఎలక్షన్ కొంచెం నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఓకే, సో ఆ తర్వాత కొంచెం స్టడీ చేసిన దాని మీద. సో మేము అక్కడ క్లౌడ్ ఆర్కిటెక్ట్గా ఉన్నాను నేను ఎక్కువ. సో డిజిటల్ టెక్నాలజీ ఎక్కువ నాకు నాలెడ్జ్ ఉండింది. సో ఆ టెక్నాలజీ ఎందుకు మనం ఇక్కడ యూజ్ చేయకూడదు, సో ఆ టెక్నాలజీ యూజ్ చేసుకునేసి మనం కూడా ఒక పొలిటీషియన్కి ఆ లోకల్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఇట్లా కేటగిరీస్ ఎన్ని ఉండే, ఎందుకంటే లాస్ట్కి వచ్చే తల్లికి అందరూ అది చేస్తా ఇది చేస్తా అంటారు, లాస్ట్కి వచ్చే తల్లికి ఆ రిజల్ట్ సరిగ్గా రాదు. మేనేజ్మెంట్, ఆ మేనేజ్మెంట్ లోపం వల్ల ఒక 5,000 నుంచి 10,000 ఓట్లు మనం మిస్ అయిపోతాం. సో దాన్ని ఒక స్ట్రాటజికల్గా చేస్తే కనుక ఈచ్ క్యాండిడేట్కి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనేసి ఆ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొచ్చి నేను ఇది బిల్డ్ చేయడం జరిగింది. ఒక మొబైల్ యాప్ కూడా ఇస్తాం మేము. మొబైల్ యాప్ ఇచ్చినప్పుడు ఈచ్ విలేజ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, మెన్ ఎంత, ఉమెన్ ఎంత, ఈ డేటా అంతా మేము కలెక్ట్ చేస్తాం ఫీల్డ్కి వెళ్ళి. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్, కాల్ సెంటర్ ఒకటి ఇస్తాం, కాల్ సెంటర్ లాస్ట్లో మేనిఫెస్టోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆడియో కాన్ఫరెన్స్ సెటప్, ఇక్కడ కూర్చొని ఒక బటన్ నొక్కితే మెయిన్ లీడర్స్ అందరికీ కాల్ వెళ్తుంది, వాళ్ళు జస్ట్ లిజన్ చేస్తూ ఉంటారు. ఎట్లయితే మేము అక్కడ మనం జూమ్, స్కైప్ మీరు వినింటారు, సో ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీని తెచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాను. బాగా సక్సెస్ అయినా. మేము 19లో కూడా చేసినాం ఆంధ్రాలో, కర్ణాటకలో కూడా చేసినాం. ఈసారి మరింత అభివృద్ధి చెందినాం మేము కర్ణాటకలో. ఈసారి తెలంగాణలో కూడా కొంచెం మా వైభవం అని చెప్పి మా ప్రభావం కొంచెం ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే, అంటే తెలంగాణలో ఇప్పుడే ఫస్ట్ టైమా మీరు? లాస్ట్ టైం మన సర్వీసెస్ ఇచ్చామండి. సర్వీసెస్ అంటే వీ గివ్ ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్, ఐవీఆర్ఎస్, సమ్ డిజిటల్ మీడియా సర్వీసెస్, ఫేస్బుక్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేయడం కానీ, పోస్ట్ చేయడం డైలీ, వాళ్ళకి ఏమన్నా పేజ్ మెయింటెనెన్స్ కానీ ఇవి చేస్తూ ఉన్నాం. బట్ ఫుల్ ఫ్లెచ్డ్గా ఒక ప్యాకేజ్ ప్రకారం మేము రీసెంట్గానే స్టార్ట్ చేసింది కర్ణాటకలో. సో అక్కడ వెరీ సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ వచ్చినాయి మాకు. ఈసారి అలాగే వెళ్దాం, ఏదో 1-2 ఇవ్వకుండా కంప్లీట్ ప్యాకేజ్ ఇచ్చినామంటే వాళ్ళకు కూడా 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఓకే, సో దీనికి ఎక్కడికి వెళ్ళాలా, దానికి ఎక్కడ వెళ్ళాలి, ఇప్పుడు మీరు ఎత్తుకుంటే బ్రౌచరు, పాంప్లెట్ నుంచి జెండాలు, కండువాలు, ఆడియో సాంగ్స్, వాళ్ళకి ఏమన్నా కావాలన్నా, క్యాంపెయినింగ్ వెహికల్స్ కావాలన్నా, ఇట్లా శివ గారితో ఇంటర్వ్యూ కావాలన్నా, సో ఇట్లా అన్నీ కూడా ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లెక్క మేము ఇస్తామండి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మీరు పీకే టీమా, సునీల్ టీమా? నేను ఏ టీం కాదండి, ఐ హావ్ ఫ్రెండ్స్ పీకే టీంలో ఉండరు, సునీల్ టీంలో ఉండరు, రాబిన్ శర్మ టీంలో ఉండరు, సో జార్విస్ కంపెనీలో కూడా నాకు ఉండరు ఫ్రెండ్స్. ఐ హావ్ ఫ్రెండ్స్ బట్ నేను ఏ సంస్థకి చెందిన వాడిని కాదు. సో అంటే కర్ణాటక ఎలక్షన్లో మీరు సునీల్ కింద కొంచెం పని చేసినట్టు తెలిసింది నాకు, నిజమేనది? అలా ఏం లేదు, నాకు కర్ణాటకలో ఆల్మోస్ట్ నేను ఒక 12 ఇయర్స్ నుంచి అక్కడే సెటిల్డ్. సో జాబ్ చేస్తూ మ్యారేజ్ చేసుకుని కిడ్స్ అంతా అక్కడే ఉన్నాను. నా ఇంటర్నల్ సర్కిల్లో కొందరు కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ చేయడం జరిగింది అక్కడ. ఓకే, సో నా స్ట్రాటజీస్ చూసి సునీల్ కూడా గో హెడ్ అనేసి చెప్పడం జరిగింది. ఓకే,
సో ఇతనితోనే మీరు వెళ్ళండి అనేసి వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. అట్లా మీకు అనిపించిండొచ్చు. నేను కొన్ని క్యాండిడేట్స్ని డెడికేటెడ్గా వర్క్ చేశానండి అక్కడ అంతే. సో అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎంపీ క్యాండిడేట్ కానీ మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు, మీరు ఎట్లా నమ్మిస్తారు? సో మా బలం వచ్చి డేటా టెక్నాలజీ అండి. సో మీరు ముందు అంతా ఐటీ టెక్నాలజీ వినింటారు, అంతకుముందు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీలిస్ట్లు వినింటారు. అవును. నౌ ఐటీ ఉంది. అవును. ఐటీని బీట్ చేసే టెక్నాలజీ డేటా టెక్నాలజీ. ఓకే. ఎందుకంటే కానీ మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, కేఎఫ్సికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒక మొబైల్ నెంబర్ ఇప్పించుకుంటారు మీ దగ్గర. ఆ మొబైల్ నెంబర్ తీసుకొని నెక్స్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు, ఆఫర్స్ ఉన్నాయి ఎట్లా అనేసి. ఇట్లా డేటా మన దగ్గర ఎంత ఉంటే కానీ అంత సెగ్రిగేషన్ చేయొచ్చు. మేము అట్లా గ్రౌండ్లోకి వెళ్ళేసి పబ్లిక్ డేటా మేము కలెక్ట్ చేసి సో ఒక రిపోర్ట్ రెడీ చేసి మనం ముందు ఓడిపోయింటే కానీ ఎన్ని బూతులు మనకు వీక్ బూత్స్ ఉంటాయి, ఒక 300 బూతులు ఉంటాయి కాన్స్టిట్యూషన్కి. ఓకే. సో ద లాస్ట్ టైం మనకు ఓట్ బ్యాంక్ ఎక్కువ వచ్చిన బూతులు ఎన్ని, మనం లూజ్ అయిన బూతులు ఎన్ని, ఇట్లా స్ట్రాటజీస్ అన్ని రిపోర్ట్ రెడీ చేసి ఆ బూతుల్లో ఏ క్యాస్ట్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, ఓకే, అక్కడ ఎవరైనా ఒక నాయకుడు ఉన్నాడా ఆ క్యాస్ట్ పీపుల్కి, వాళ్ళతో అందరితో ఒక మీటింగ్ అరేంజ్ చేయడము. నెక్స్ట్ ఓటింగ్ టైంలోకి వచ్చే తలకి సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు అదే పనిగా రావాలి చాలా మంది చాలా బిజీ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళందరికీ కూడా ఒక మీటింగ్, లైక్ సాఫ్ట్వేర్స్ ఇప్పుడు ఒక అసెంబ్లీ కానీ మీరు తీసుకున్నట్లయితే సాఫ్ట్వేర్స్ తక్కువ ఉన్నా కూడా ఒక 10,000 నుంచి 15,000 మంది ఉంటారు ఇప్పుడు. కొందరు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళని కూడా మేము ఫైండ్అవుట్ చేసి వాళ్ళందరికీ మా ఒక కోఆర్డినేటర్ని అసైన్ చేసి వాళ్ళతో ఒక మీటింగ్ అరేంజ్ చేపిస్తాం ఎమ్మెల్యే క్యాండిడేట్కి. దయచేసి ఈసారి మాకు ఓటు వేయండి, మేము గెలిస్తే కానీ ఇవన్నీ చేస్తాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా నువ్వు ఓటు అడుక్కోవాలి. రిక్వెస్ట్ చేయకపోతే కనుక మా నాన్న తోపు, మా తాత, మా ఫ్యామిలీ ఇది అంటే కనుక ఓట్లు వేసే కాలాలు పోయినాయి. అలాంటి వాళ్ళు చాలామంది ఓడిపోయినారు. నువ్వు రిక్వెస్టింగ్గా ఓటు అప్పీల్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో దానికి ఎలా మనం ముందుకు వెళ్ళాలా, అక్కడ కొన్ని మీటింగ్స్ అరేంజ్ చేసి వాళ్ళకి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎలా అరేంజ్ చేయాలా. ఓకే. సో ఇంత డీప్గా వెళ్తాం మేము. అదే. సో మాది సర్వే కంపెనీ అని నేను చెప్పకుండా. సో పొలిటికల్ మేనేజ్మెంట్ సర్వీస్, ఒక క్యాండిడేట్కి ఏమేమి కావాల్సి వస్తాయి, సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. నీ మీద ఈరోజు నువ్వు తప్పు చెప్పినా, ఒక నింద వేసినా కూడా అది ప్రూవ్ చేసుకోవడానికి అగైన్ సోషల్ మీడియా కావాలా? అవును. ఒక ఏదైనా నిన్ను బ్లేమ్ చేసినా నువ్వు సోషల్ మీడియాకి వచ్చి చెప్పుకోవాలా? సో సోషల్ మీడియా అంత ఇంపాక్ట్ ఉంది ఈ రోజుల్లో. సో 10 సార్లు ఒక అబద్ధాన్ని మనం చూసినామని అది నిజం అని నమ్మేస్తాం. సో అట్లా సోషల్ మీడియాలో కూడా వాళ్ళకి గ్రాఫ్ పెంచవచ్చు. ఎట్లయితే ఇప్పుడు మీరు బైరెడ్డి సిద్ధార్థ గారిని చూడొచ్చు, కేతిరెడ్డి అన్నం చూడొచ్చు, మార్గాని భరతం చూడొచ్చు, వాళ్ళు చాలా బాగా యూస్ చేసుకుంటున్నారు. అట్లా ఎలా ఇంప్రూవ్ చేయాలో ఏ క్యాండిడేట్కైనా కూడా మేము హెల్ప్ చేస్తామండి. ఓకే. అంటే ఒక ఎమ్మెల్యే మిమ్మల్ని నమ్మి మీకు మొత్తం అప్పగించిన తర్వాత తలకిందులు అయిందనుకో, సో పరిస్థితి ఏంది? మేము బిఫోర్ చెప్పేస్తాం. సి మనం కూడా ఇది వాడి ప్రతి ఒక్కరిని గెలిపిస్తామని మనం చెప్పలేం. సో దెర్ ఇస్ సమ్ ఎక్స్టెంట్. ఎగ్జాంపుల్కి కేసీఆర్ గారి మీద ఎవరినన్నా క్యాండిడేట్ని పెట్టి నన్ను పోయి గెలిపించమంటే ఇట్స్ నాట్ పాసిబుల్. రేవంత్ అన్న మీదైనా అంతే, కేటీఆర్ గారి మీదైనా అంతే, నెక్స్ట్ అట్లా ఎత్తుకున్న బండి సంజయ్ గారి మీద అయినా కూడా కష్టం. సో కొన్ని క్యాండిడేట్స్కి మీకు ఇందాక పర్సంటేజ్ చెప్పానండి. పర్సంటేజ్ అంటే కదా మనము ఈ ఇన్ని స్ట్రాటజీస్ వాడిన 5-10% మనం కన్వర్ట్ చేస్తాం. ఎట్లా? ఈ పొలిటికల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కొంచెం స్ట్రాటజీస్ అనలైజ్ వల్ల 5-10% ఓట్ బ్యాంకులు మాత్రమే కొందరు మిడిల్లో ఉంటారు. కొన్ని ఓట్లు ఫిక్స్డ్ అయిపోయింటాయి ఆల్రెడీ. ఆ క్యాండిడేట్ ఎవరు నిలబడినా కూడా వాళ్ళు ఆ పార్టీకే. దీన్ని జియో పాలిటిక్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక లొకేషన్లో ఈ క్యాస్ట్లో నిలబడితే గెలుస్తారు, ఒక లొకేషన్లో క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు, ఒక లొకేషన్లో పార్టీని చూసి ఓటేస్తారు. ఏ క్యాండిడేట్ నిలబడు ఆ పార్టీకి ఓటేస్తారు. అట్లా ఫిక్స్ అయిపోయింటారు. సో అక్కడ మనం ఫైండ్అవుట్ చేస్తాం. సో ఎంత పర్సంటేజ్ నేరలో మనం ఉండం, 2%, 5%, వాళ్ళని ఎలా కన్వర్ట్ చేసుకోవాలా, ఏం చేసినా కూడా 5-7 మ్యాక్సిమం అండి. ప్రతి ఒక్కరిని మనం గెలిపిస్తామని చెప్పలేము. ఒకవేళ మనం తీసుకున్న క్యాండిడేట్ కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మేము ముందే ఇంటిమేషన్ కూడా ఇచ్చేస్తాం. ఓకే. మన పరిస్థితి ఇలా ఉందన్నా మనం ఎన్ని చేసినా కూడా సమ్టైమ్స్ పబ్లిక్ చేంజ్ కోరుకోవచ్చు. ఒకవేళ అన్న ఒక 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా మనం మళ్ళీ సర్వీసెస్ తీసుకొని గెలిపిస్తామని పోయినా కూడా తెలిసిపోతుంది ఈసారి పబ్లిక్ కొంచెం మార్పు కోరుకుంటున్నారా, లేదంటే కనుక వేరే సమీకరణాలు ఉంటాయి. లైక్ ఎట్లా గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల కొందరు వాళ్ళు మారింటారు. మన పార్టీ వాళ్ళైనా కూడా ఈసారి గవర్నమెంట్ చేంజ్ అయితే మనకు ఆ పథకాలు అందుతాయి. ఇట్లా డిఫరెంట్ మైండ్ సెట్. ఎలక్షన్ నైట్, రేపు ఎలక్షన్ అంటే నైట్ కూడా పైసలు చేంజ్ అయిపోతారు, మారుతారు. సో దాన్ని కూడా మేము ముందే అనలైజ్ చేసి అప్ టు డేట్, మాకు మధ్యలో ఇంకెవరుండు, డైరెక్ట్ ఎమ్మెల్యే గారితో క్యాండిడేట్తోనే మాకు లింక్ ఉంటుంది. ఏ గ్యాప్ లేకుండా అప్ టు డేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం. సో కానీ నేను మీ కొన్ని వీడియోస్ నేను చూసిన, చూడడాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే కింద కామెంట్స్ మొత్తం అంటే వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కి సపోర్టర్ అని చెప్పేసి కింద వస్తున్నాయి. అవును. అంటే ఇది నిజమా కాదా? నాకే బాధ వేసిందన్నా పాపము, అలా చెప్పడం నాకు కొంచెం బాధ అనిపించా. సో నేను కాంగ్రెస్ కి సపోర్టర్ నేను ఎక్కడా కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో వీఆర్ అనలిస్ట్ అండ్ స్ట్రాటజిస్ట్.
సో మేము అక్కడ కొందరు వర్క్ చేసినాం కర్ణాటకలో. సో వీ వర్క్ ఫర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా. ఓకే, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా వర్క్ చేస్తాను, విన్ అయినారు అక్కడ. సో ఇక్కడ కూడా మేము ఏమంటాం అంటే మేము అన్ని పార్టీలకు వర్క్ చేస్తాం. సో ఇక్కడ మా అనాలిసిస్ ప్రకారం ప్రెజెంట్ వచ్చి కాంగ్రెస్ కి కొంచెం లీడ్ ఉంది అన్నాం, దానికే అప్పుడే ర్యాంప్ స్టార్ట్ చేసేసినారు వాళ్ళు. సో కొంచెం కనిపించింది నాకు. సో ఓన్లీ మా కంపెనీ గురించే కాకుండా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎందుకు ఇలా అనిపించింది అంటే రీసెంట్ గా కర్ణాటకలో కాంగ్రెస్ విన్ అయింది, బాగా మంచి మెజారిటీ. మేము 130 ఇచ్చింటే 136 వచ్చింది. సో బాగా విన్ అయింది. ఆ స్కీమ్స్ కొంచెం ప్రజలకు కూడా బాగా నచ్చినాయి. సో మీరు ఆంధ్రాలో కూడా చూస్తే కొన్ని ఫ్రీబీస్ ఉన్నాయి, లైక్ ఇంటికి వచ్చే సర్వీసెస్. సేమ్ కర్ణాటకలో కూడా వాళ్ళు ఒక 3 సిలిండర్స్ ఇంటికి ఇవ్వడము, ఉమెన్కి ఫ్రీ బస్సు, నిరుద్యోగులకి సమ అమౌంట్ ఇస్తామనేసి ఇలా స్కీమ్స్ ఇచ్చినారు. సో ప్రజలు కూడా వాటిలో కొంచెం ఆకర్షితులైనారు. ఇంకా మనకు 1 ఇయర్ ఎలక్షన్ ఉంది ఆంధ్రాకి, చంద్రబాబు కూడా ఆల్మోస్ట్ కొంచెం అలాంటి స్కీమ్స్ రిలీజ్ చేసినారు. సో మేబీ అదే స్ట్రాటజీ వాడితే కాంగ్రెస్కి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయని నేను చెప్పినాను అంతే. సో దానికి నాకు ఆ బ్రాండ్ నేమ్ పడిపోయింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎమ్మెల్యేలు అప్రోచ్ అవుతారా, మీరు వాళ్ళని అప్రోచ్ అవుతారా? ఇట్ డిపెండ్స్ అన్న, చాలా వరకు అయితే వాళ్ళు, మేము ఎక్కువ మంది కూడా చేయం బ్రదర్. కానీ మనకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సోషల్ మీడియా మెయింటెనెన్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ప్రతి ఎమ్మెల్యేకి నా మై నాలెడ్జ్ ఒక సోషల్ మీడియా మెయింటెనెన్స్ టీమ్ ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ఫంక్షన్స్కి ఫోటోలు తీయడం, వీడియోస్ తీయడం, దానికి సమ్ సినిమాటిక్ మ్యూజిక్ యాడ్ చేయడం, ప్రొజెక్ట్ చేయడం, డ్రోన్ కెమెరా వాడడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్, వాళ్ళ ఫాలోవర్స్ని బిల్డ్ చేసుకోవాలా. సో మాది నాట్ ఓన్లీ సోషల్ మీడియా, మీరు చూసినట్లయితే సర్వేస్ చేసేస్తాం. మన సిచ్యువేషన్ ఏం, ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం, అయిపోయినాక ఒక ఆడియో కాన్ఫరెన్స్ సెటప్, ఒక మొబైల్ యాప్, వాళ్ళకు వెబ్సైటు, ఆ నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి మనం డేటా కలెక్ట్ చేసినాక ఒక మన కింద కార్యకర్తలు పాడు ఉన్నా కూడా, సో వాళ్ళతో ఎక్కువ ఎంగేజ్మెంట్ అనేది మనకు ఉండాలి. సో దానికి ఏం చేస్తాము అంటే వాళ్ళ బర్త్డేకి ఒక మెసేజ్, ఒక వాయిస్ కాల్ ఆటోమేటిక్గా, నేను మీ ఎగ్జాంపుల్కి నేను మీ పలానా క్యాండిడేట్, సో ఈ పుట్టినరోజు మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను, ఒక మెసేజ్ ఆయన వాయిస్ రికార్డింగ్తో ఒకటి పంపించడము. నెక్స్ట్ వాళ్ళకు ఒక కాల్ సెంటర్ సెటప్ మీకు చెప్పినాను లాస్ట్ మేనిఫెస్టో, అలాగే ఆడియో కాన్ఫరెన్స్ సెటప్ రెగ్యులర్గా. ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే కనుక మనకు ఎలా ఉంది అంటే కనుక వాలంటీర్ సిస్టమ్ ఉంది, వాలంటీర్ సిస్టమ్ ఉంది. సో ఎమ్మెల్యే గారు 1వ తేదీ అందరికీ కాల్ చేసే ఆప్షన్, ఎంఆర్ఓ వాళ్ళకి అందరికీ, ఎంపీడీఓ వాళ్ళకు, వాలంటీర్లకు, నాయకులకు, పెన్షన్ మంత్లీ పెన్షన్ అమౌంట్ ఎంతవరకు ఇచ్చినాము, సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది, సో రోడ్లు ఎంతవరకు వచ్చినాయి, ఇలా మీటింగ్స్ అన్నింటికి కూడా. సో కీప్యాడ్ ఫోన్, చిన్న ఫోన్, మామూలు బటన్ ఫోన్ ఉన్నా కూడా వాళ్ళు ఆ కాల్లోకి జాయిన్ అయ్యేటట్లు కొన్ని అడిషనల్ టెక్నాలజీస్ కూడా మేము వాడుతున్నాం. ఇక్కడ మీకు ఇంతనే చెప్పినాను కదా, ఇంకో 50% చెప్పింటాను, ఇంకో 50% మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కుదరదు, ఫిజికల్గా చూపేలా. సో ప్రతి ఎమ్మెల్యేకి ఉండరు, సోషల్ మీడియా వరకు మాత్రమే ఉండరు. ఇట్లా అనాలిసిస్ అండ్ స్ట్రాటజీస్ గీసేయాలంటే మా లాంటి కొన్ని స్ట్రాటజికల్ టీమ్స్ అయితే కావాల్సి వస్తుంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థం ఏంటంటే, ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఇప్పుడు కాల్స్ చేసి అవి ఇవి మనం చేస్తాం, డైరెక్ట్ మీరు పబ్లిక్ని అంటే ఓటర్ని ఓటర్ దగ్గరికి వెళ్ళి మీరు సర్వే చేస్తారా? ఫీల్డ్ సర్వే ఉంటుంది. ఫీల్డ్ సర్వే కూడా 3 టైప్స్ ఉంటాయి. ఓకే, మైక్ ఎత్తుకొని వీడియో క్యామ్ ఎత్తుకొని వెళ్తారు. సో జిపిఎస్ పెట్టుకునేసి ఒక ఆడియో పబ్లిక్ టాక్ లాగా, పబ్లిక్ టాక్ లాగా కూడా పంపిస్తాం. సో ప్రూఫ్ అది ఓన్లీ ఫర్ క్యాండిడేట్కి ఇస్తాం మేము. సో నెక్స్ట్ ఆడియో డివైస్ ఒకటి ఎత్తుకుని వెళ్తాం. సో అక్కడ ఓన్లీ ఫేస్ ఉండదు, బట్ విత్ జిపిఎస్. ఓకే, సో అతను నిజంగానే సర్వే చేసినాడా, ఏ ఊర్లో చేసినాడు, ఏ లొకేషన్లో చేసినాడు అది కూడా ఉంటుంది. సో లేదంటే ఫామ్ ఎత్తుకొని వెళ్తారు, ఫామ్తో ఫిల్అప్ చేసుకొని వస్తారు, ఒక 10-20 ఆప్షన్స్ తీసుకుంటారు. సో స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, సో గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, లేదంటే నెక్స్ట్ మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, అట్లా సాఫ్ట్వేర్స్ ఏమనుకుంటారు, ఇట్లా డిఫరెంట్ సర్వేస్ చేసి ఫైనల్ అనాలిసిస్ భయ. ఒక సర్వేతో మేము చెప్పాం ఓకే ఇన్ని సీట్లు వస్తాయని, ఇలా ఒక 7-8 సర్వేలు జరుగుతాయి. సో క్యాండిడేట్ మీద జరుగుతుంది, పర్ఫార్మెన్స్ జరుగుతుంది, పార్టీ మీద జరుగుతుంది, ప్రజెంట్ ఏదైనా ఒక ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి, దాని మీద కూడా కొన్ని ఇంపాక్ట్ ఉంటాయి. సో అట్లా అన్ని బేసిస్ తీసి ఫైనల్ 1 మంత్ ముందు మేము ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఇస్తాం. సో మీరు ఇన్ని గణం చేయాలంటే మీకు పెద్ద టీమే ఉండాలి. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి కనీసం అంటే 6 నుంచి 10 మంది కావాలా? 10 మంది కావాలా? 6 మంత్స్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, మినిమం మనకు 4-5 మంత్స్ లేనిదే కష్టం. ఆ డేటా అనేది చాలా ఇంపార్టెంట్, డేటా సెగ్రిగేషన్ చేయాలి మనం. లాస్ట్ 2 ఎలక్షన్లలో ఏమైంది మనకు, అక్కడ ఏ క్యాస్ట్ పీపుల్ ఉన్నారు, సో అక్కడ ఎవరైనా పెద్ద నాయకులు ఉన్నారా, వాళ్ళ సమస్యలు ఏమి, వాళ్ళు మన కళ్ళ రావాలంటే మనం ఏం చేయాలా, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మనం తీర్చాలా. ఆటోమేటిక్గా నాయకుడు అన్నాక మెయిన్ పోలీస్ స్టేషన్లో చిన్న చిన్న సమస్యలు, ఫ్యామిలీకి అలర్ట్లు వస్తూ ఉంటాయి, వాళ్ళకి అన్నదమ్ము తగాదాలు వస్తూ ఉంటాయి, యాక్టివ్గా వెళ్ళాలా. ఒకవేళ మనం ఆ పొజిషన్లో ఉన్నా ఇంట్లో కూర్చోకూడదు, యాక్టివ్గా వెళ్ళి కొంచెం ముందుండి వాళ్ళకి చేస్తేనే ప్రజలు కూడా మనల్ని నమ్మి ఓట్లు వేసేదానికి ఛాన్సెస్. ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లోనే ఉంటున్నారా మీరు? స్టార్ట్ చేయాలి, విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో మా ఆఫీస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, హైదరాబాద్. హైదరాబాద్
సో అంటే ఇప్పటివరకు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరైనా అప్రోచ్ అయ్యారు? ముగ్గురు నలుగురిని కలిసినాను భయ్యా. ఓకే, డీల్ అయిపోయిందా? డీల్ ఇంకా సైన్ ఏం జరగలేదు, డాక్యుమెంటేషన్. సో మీరు పిలుస్తానే ఇంకా మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చినాం ఫస్ట్. ఇంకా ఓకే, అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుంటారు? డబ్బులు మనం 100,000 రూపాయల నుంచి కూడా చేస్తాం. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ సర్వీసెస్. మనం ఆల్మోస్ట్ 20 కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏ సర్వీసెస్ కావాలి, ఆల్రెడీ కొందరు చేస్తూ ఉంటారు, వాళ్ళ గొద్దు మాకే ఇచ్చేయండి అని మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర. సో నేను ఈరోజు వెళ్ళిపోతా, వాళ్ళకి రెగ్యులర్గా సోషల్ మీడియా చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అవి కూడా నాకు ఇచ్చేయమని నేను చెప్పను. వాళ్ళకి ఏది కావాలంటే అది, ఇట్ డిపెండ్స్. ఫ్రమ్ 1 lakh నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో అంటే మిమ్మల్ని నమ్మాలంటే మీరు ప్రూవ్ ఏం చేస్తారు? మీ దగ్గర కూర్చొని మేము వర్క్ చేస్తామంటున్నాం కదా. ఓకే, నేను ఏదో మాకు ఇచ్చేయండి మేము చూసుకుంటాం వెళ్ళిపోమనుకుండా, మీ పక్కన కూర్చొని మా టీమ్ 6 to 10 మెంబర్స్ ఉంటారు. బేస్డ్ ఆన్ దట్ నీ అసెంబ్లీ సెగ్మెంట్ 4 lakhs పీపుల్ ఉంటే 6 lakhs పీపుల్ సమ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఉంటుంది. ఆ సైజ్ని బట్టి మా టీమ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. పక్కనే కూర్చొని వాళ్ళ దగ్గరే ఒక ఆఫీస్ సెటప్ చేపించి, లేదు వాళ్ళే కదా మనకు కొంచెం ఏమన్నా సపోర్ట్ ఇచ్చినారంటే అక్కడే కూర్చొని వర్క్ చేయించి రిజల్ట్స్ కూడా అక్కడే చూపిస్తాం. వీ షో రిజల్ట్స్, నాట్ రిపోర్ట్స్. మేము ఎక్కడో కూర్చొని ఇది ఇదంతా ఉందని జస్ట్ రిపోర్ట్స్ పంపించకుండా మీ ముందర మేము రిజల్ట్స్ కూడా చూపిస్తాం. అంటే మీరు ఒక 10 లక్షలు 20 లక్షలు ఛార్జ్ ఇస్తారా? అది నేను చెప్పలేను బ్రదర్. ఓకే, ఇట్ డిపెండ్స్. అది కొంచెం ఎక్కువ అవ్వచ్చు. లాస్ట్లో ఏమైపోతుందంటే మిషన్స్ వాడతారు కొన్ని, బ్లూటూత్ స్లిప్ మిషన్స్ అంటారు. సో వాటర్ స్లిప్స్ మనం వాడేదానికి ముందు పేపర్లలో రాసుకొని ప్రింట్అవుట్లు తీసుకొని గీక్కోవాలంటే టైం పడతా ఉన్నది. ఇప్పుడు అదంతా అవసరం లేదు. ఒక బూత్కి ఒక మిషన్ ఇచ్చేస్తాం, ఫోన్ నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటాం. మనం డేటా ఆల్రెడీ కలెక్ట్ చేసిన ఒక మొబైల్ యాప్లో ఇచ్చింటాం, ఇక్కడ ప్రింట్ కొడతాను, నీ పేరు కొడతాను, ఆ స్లిప్ ఇట్లా వస్తుంది, నీకు ఇచ్చేస్తాం. సో అంత డిజిటల్ టెక్నాలజీ యూస్ చేస్తాం. అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, కొంచెం ఉమెన్ ఉంటారు పల్లెల్లో, వాళ్ళకి ఓట్ వేయడం కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎవరికి ఓట్ వేయాలనేసి. సో మన పార్టీకి వేయాలని వాళ్ళకి ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, మన సీరియల్ నెంబర్ ఎంత, మన పేరు ఏమి, సో సింబల్ ఎట్లుంటుంది, అదంతా కూడా ఒక బ్యాలెట్ బాక్స్, డమ్మీ బ్యాలెట్ బాక్స్ ఒకటి తీసుకునేసి, సో దాని మీద ఒక స్టిక్కరింగ్ వేసి అట్లా ఎట్లా ఎడ్యుకేట్ చేయాలో కూడా మనం నేర్పిస్తాం. ఇదే ఇప్పుడు మీరు అడిగిన కాబట్టి 2 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఇలాంటి పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. మిస్డ్ కాల్ సర్వీస్ కూడా ఇప్పిస్తాం. ఇప్పుడు మనకు సపోర్ట్ చేసే వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని మనకు కావాలా, రేపు ఒక మీటింగ్ ఉంది అక్కడ మనకు జనాలు రావాలా, సో అడ్రస్ చేయాలన్నప్పుడు ఒక మీటింగ్ జనాలు రావాలంటే వాళ్ళకి మనం ఇంటిమేషన్ ఇవ్వాలా త్రూ ఎస్ఎంఎస్ ఆర్ వాయిస్ కాల్. సో దానికి ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేయడానికి కూడా మిస్డ్ కాల్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది. అది చాలా మంది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళ ఆఫీసులలో చాలా బిజీగా ఉండి ఓట్ అయ్యారు. సో వాళ్ళను ఎట్లా తీసుకొని వస్తారు మీరు? మీరు ఇంతకుముందు కన్నారు, నేను అదొక క్వశ్చన్ అడుగుతున్నా. అంటే వాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యేతో మాట్లాడిపిస్తామని చెప్పడం జరిగింది. 100%. సో ఎట్లా ఎట్లా పాసిబుల్? అది వాళ్ళు వింటారా? ఖచ్చితంగా వింటారండి. ఓకే, వాళ్ళు అపార్ట్మెంట్కి సెక్రటరీస్ మీరు వినింటారు కదా. అవును, అట్లా అపార్ట్మెంట్ హెడ్తో మనం మాట్లాడేసి అపార్ట్మెంట్లోనే ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం. సో మేబీ వీకెండ్స్ ఎక్కువ ప్లాన్ చేస్తాం, ఎందుకంటే సాటర్డేస్ అనే మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అందరికీ అప్పుడు లీవ్ ఉంటుంది కాబట్టి వీకెండ్లో అట్లీస్ట్ మేము ఒక 2 మంత్స్ ముందు నుంచే వీకెండ్స్లో ప్లాన్ చేసి, ఒక మీరు చెప్పినట్టు చదువుకున్న వాళ్ళు ఆ అపార్ట్మెంట్ ఆ దగ్గర ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ చిన్న చిన్నవి అక్కడ అరేంజ్మెంట్ చేపించి అక్కడ ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేపిస్తాం వాళ్ళకి. ఓకే, అంటే నేను నా క్వశ్చన్ ఏంటంటే, నా డౌట్ ఏంటంటే, ఓట్ వేయడానికి రానోడు మీ మీటింగ్కి వస్తాడా? రావచ్చు, ఎప్పుడైతే నువ్వు ఓట్ అడుగుతావో. సో మ్యాక్సిమం మీరు ఇందాక ఓట్ వేయిన రానోడు అంటే అర్బన్లో మైండ్ సెట్ మీకు చెప్పినాను. ఓకే, 40 to 50% నేను ఎందుకు క్యూలో నిలబడాలా, అది ఎండకు నేను ఎందుకు, వాళ్ళకి ఇగో అడ్డం వస్తుంది, నేను ఆఫీస్కి పోతే నాకు రోజుకు 1000-2000 వస్తుంది, నేను పోయి ఓట్ వేస్తే నాకు ఏమొస్తుంది, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటారు కొందరు. సో మనం ఎప్పుడైతే రిక్వెస్టింగ్ అడిగినామనుకో, సో దెర్ మేట్ బి ఛాన్స్ వస్తారన్న. ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా నువ్వు ప్రతి ఊరికి గౌరవం వేయాలా. పోయినాయి రాజుల కాలం, రాజరికం కాలం పోయినాయి, ఆల్ ఆర్ ఈక్వల్ నౌ. సో నువ్వు మర్యాదగా ఓటు అడిగి నువ్వు ఏం చేస్తావు, ఏం మేలు చేస్తావు అడిగితేనే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఓకే, సో ఖచ్చితంగా నువ్వు అడగాల, వేసినా ఎక్కువ రిక్వెస్టింగ్ అడగాలి. సరే, ఇప్పుడు మన ఆఫీస్ జూబ్లీ హిల్స్లో ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా నేను నిలుచుందాం అనుకుంటున్నా, నేను మీకు ఒక 50 లక్షలు ఇస్తా, నేను గెలవాలి అని చెప్తా, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ నీ దగ్గర నేను డబ్బులు తీసుకోను, ఫస్ట్ ఒక సర్వే చేస్తాను, ఎవరు శివ అనేసి ఫస్ట్ జూబ్లీ హిల్స్ వాళ్ళకి తెలుసా తెలియదా కనుక్కుంటా. సో శివ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలుసా తెలీదా ఫస్ట్ అది టెస్ట్ చేస్తాం. సో ఆ రిపోర్ట్లు చూస్తాం. సో నీకు ఎగ్జాంపుల్కి శివ అనే వ్యక్తి 100కి 1 ముగ్గురికి తెలిసి ఉంటుంది, నీకు వచ్చి రిపోర్ట్ ఇస్తా అన్నా, నువ్వు నిలబడితే నీకు ఓట్ వేయడానికి చాలా మందికి తెలియదు. సో నువ్వు మంచి చేసినావా ఏం చేసినా కూడా తెలియదు. సో నెక్స్ట్ పార్టీకి ఎంత ఉంది చూస్తాం, ఏ పార్టీ గ్రాఫ్ ఉంది, నువ్వు ఎవరికి తెలియదు కాబట్టి ఈ 3 పార్టీలు ఈ పార్టీ కొంచెం గ్రాఫ్ ఎక్కువ ఉంది, ఈ పార్టీలో నువ్వు టికెట్ తెచ్చుకున్నావు అంటే కానీ నీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్ చెప్తా. ఓకే, అది తెలిసినాక నెక్స్ట్ క్యాడర్ బిల్డ్ చేసుకోవాలి. నువ్వు క్యాడర్ లేని ఏం చేయలేవు, నువ్వు ఎక్కడికైనా పోతే 10 మంది ఉండాలి నువ్వు. సో క్యాడర్ బిల్డ్ చేసుకోవాలంటే ఇక్కడ మెయిన్ మెయిన్ నాయకులు ఎవరు, వాళ్ళతో నువ్వు ఎలా మనం నడుచుకోవాలా, సో వాళ్ళకి ఎంత బలం ఉంది,
సో దాన్ని బట్టి ఒక నలుగురు ఐదుతో మనం మీటింగ్ అరేంజ్ చేసుకుని ఇట్లా నిలబడాలనుకుంటున్నాను. పార్టీ కూడా నాకు సపోర్ట్ ఇస్తుంది. సో మీరు అందరూ హెల్ప్ చేయాలని రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండి ఫంక్షన్స్కి వెళ్ళాలా, ప్రజలకు సమస్య వస్తే ముందర నిలబడాలా, ఇలా మేము ఎడ్యుకేట్ చేస్తాం. సో డే వన్ డే తీసుకునేసి మేము గెలిపిస్తాం. ఇవన్నీ చేస్తేనే మీరు గెలుస్తారని మేము చెప్తాం. డైరెక్ట్గా తీసుకునేసి గెలిపించాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. చెప్పినా కూడా అది కామెడీగానే ఉంటుంది. అంటే మీరు కూడా గెలిచే క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తారు? ఎడ్జ్ ఉంటే ట్రై చేస్తాం. ఓకే, ఎడ్జ్ ఉంటే మేము కూడా ఒక క్యాండిడేట్కి వెళ్ళే ముందు మీరు ఒక్కరే పాయింట్ అడిగినారు, ఎవరు అడగలేదు. మేము కూడా ఒక సర్వే చేసినాకే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. 5 to 10% చెప్పాను కదా, అది మేము ఫైట్ చేయగలుగుతాం. ఆ 5 to 10% మేము గెయిన్ చేయగలుగుతాం. నువ్వు మైనస్ ఉన్న వాళ్ళకి మీరు కొంచెం బూస్టప్ చేసేసి వాళ్ళని గెలిపేయడానికి ట్రై చేస్తారు. అవును. ఓకే, సో ఇప్పటి వరకు తెలంగాణ గురించి మాట్లాడినాం. సో ఏపీకి వెళ్ళాం. ఇప్పుడు ఏపీలో ఏ పార్టీకి వెళ్ళబోతుంది? సో నన్ను కూడా పొలిటీషియన్ చేసినట్లే చేస్తాను మీరు. ఇంకా నువ్వు ఇప్పటికే కాంగ్రెస్ అని పడింది, ఏపీ చెప్తే వేస్తారు నాకు ఇంకా. సో ఏపీ పరిస్థితి ఎలా ఉంది అంటే బ్రదర్, స్టిల్ ఇంకా మనం 1 year ఉంది కాబట్టి, సో జగన్ గారి ప్రభుత్వంలో కూడా బాగానే ఉంది. సో పథకాలన్నీ కూడా బాగానే ఇస్తున్నారు. కొంచెం డెవలప్మెంట్ కాడ కొంచెం ఇష్యూస్ వచ్చినాయి. సో వాళ్ళు కూడా కొన్ని సమ్మిట్లు పెట్టి కంపెనీస్ చాలా తీసుకొచ్చినారు, ఫండ్స్ వస్తున్నాయి. అండ్ అలాగే మనం కన్ఫర్మ్ వైఎస్ఆర్సీపీ విన్ అని చెప్దామా అనుకుంటే కనుక లోకేష్ గారి పాదయాత్ర వెరీ సక్సెస్ఫుల్గా వెళ్తుంది. లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3 graduate సీట్స్ కూడా వాళ్ళే విన్ అయినారు. అండ్ యువగలం ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి టీడీపీతో కలిసి ముందుకు వచ్చేటట్టున్నారు. చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. సో ఎవరు విన్ అయినా కూడా వెరీ నేరో మెజారిటీ ఉండొచ్చు. లాస్ట్ టైం యాకెట్లో అంత హ్యూజ్ మార్జిన్ రాకపోవచ్చు. ఒక 10 seats అది కూడా ఇప్పుడే మనం చెప్పలేం. సో సర్వేస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో ఎలా స్టార్ట్ అయినాయి, ఎమ్మెల్యేలే సర్వేలు చేసే స్థాయికి ఎదిగిపోయినారు. మీరు గమనించినట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేని ఇంటింటికి పంపించినారు, మీకు ఏమన్నా సమస్య ఉందా, ఈ పథకాలు అందుతానే లేదని. ఎమ్మెల్యేలే సర్వే చేసే స్థాయికి వెళ్ళింది ఆంధ్ర. డెఫినెట్గా ఆంధ్రాది ఇప్పుడు తెలంగాణ చేసినట్లు మీకు చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్కి వచ్చి నేను రిపోర్ట్ ఇస్తాను. ప్రస్తుతం అయితే టఫ్ ఫైటే ఉంది. అట్లానే టీడీపీ వీక్గా ఏం లేదు. జనసేన కూడా ఈసారి అలయన్స్ ఉంటుంది కాబట్టి వెరీ టఫ్ ఫైట్ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఇంతకుముందు అన్నారు పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేసినట్టు చేస్తున్నారు, అంటే పొలిటీషియన్లని ఏలుతున్న వీరు మరి అట్లనే చేయాలి కదా మరి. ఇట్లా అట్లా ఏం లేదు, ఇప్పటికే నాకు స్టాంప్ పడింది. ఓకే, పొలిటీషియన్ ఏలేదేమో, నేను అందరికీ వర్క్ చేస్తాను. టీడీపీకి వర్క్ చేస్తాను. టీడీపీలో నాకు మంచి మిత్రులు ఉన్నారు, ఆల్రెడీ టీడీపీలో నన్ను అప్రోచ్ అయినారు. వైసీపీ వాళ్ళు కూడా నాకు ఆల్రెడీ ముందు నుంచి కూడా నేను వైసీపీకి చేసిన అనుకుని, సో వాళ్ళు ఉండరు. జనసేన నుంచి కూడా నాకు వచ్చిన, ఇక్కడ కూడా మన బీఆర్ఎస్కి బీజేపీకి నెక్స్ట్ మన కాంగ్రెస్కి కూడా అడిగినారు. ఐ వర్క్ ఫర్ క్యాండిడేట్, నాట్ పార్టీ. ఓకే, సో కంప్లీట్ పార్టీకి అయితే నేను ఎక్కడ అగ్రిమెంట్ తీసుకోలేదు, సైన్ చేయలేదు. ఒక పార్టీ ఒక కాన్స్టిట్యూషన్లో ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తిని తీసుకుంటే అక్కడ సైన్ పెడితే ఇంక వాళ్ళకే వర్క్ చేస్తాం, ఇంకో క్యాండిడేట్ దోలికి మేము వెళ్ళాం. అంటే పార్టీల వైజ్ చేసినా కానీ వేరే పార్టీ క్యాండిడేట్కి సపోర్ట్ చేయరు మీరు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయాలని అంటే ఒక పార్టీ డైరెక్ట్ మిమ్మల్ని ఎంచుకుంటే మీరు బీజేపీకి పనిచేయరు, టీడీపీకి పనిచేయరు, జనసేనకి పనిచేయరు, బీఆర్ఎస్కి పనిచేయరు? అలా అయితే నన్ను ఎంతవరకు ఎవరు అడగలేదు, నేను ఎవరికి సైన్ కూడా చేయలేదు. ఓకే, ఓన్లీ ఫర్ ఇండివిజువల్ క్యాండిడేట్ చేస్తున్నాం. అది ఇండిపెండెంట్ అయినా కూడా ఆ వ్యక్తికి మాత్రం మేము వర్క్ చేస్తున్నాం అంతే. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లకు మీరు సపోర్ట్ చేస్తారా? అంటే అంతమంది ఎమ్మెల్యేలు మొత్తం మీకు బీజేపీ నుంచి మాట్లాడతారు, కాంగ్రెస్ నుంచి మాట్లాడతారు, అందరూ ఒక 400 మంది మీకుతో మాట్లాడారే మా అందరికి చేయాలంటే మీరు ఎంతమందికి ఇస్తారు? మనకుండేది 119 seats ఇక్కడ. సో మనం ముందు చెప్పినట్లు ఒక నియోజకవర్గానికి ఒకరికే చేస్తాం. ఓకే, సో మీరు అన్నట్టు 119 మందికి మీరు చేస్తారా అంటే కదా, సో ఈ ప్రీమియం సర్వీస్ అందరికీ ఇవ్వలేము, 10 మందికి అయితే ఇవ్వగలుగుతాం. ఓకే, సో సర్వే అయితే నేను చేయగలుగుతా, స్టేట్ అంతా మనం సర్వే చేయగలుగుతాము, అనాలిసిస్ గీగిస్తాం. కానీ సో డెడికేటెడ్గా మన టీం కూర్చొని వర్క్ చేయాలంటే అంతమందికి మేము తీసుకోమండి, ఓన్లీ 10 మందికే. ఓకే, ఆ 10 మంది లేదంటే మ్యాక్సిమం 20 ఇంకా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే, లాస్ట్ మూమెంట్కి వచ్చి అప్పుడుకప్పుడు చేయాలంటే 20 మందికైనా కష్టమే. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే డేటా అంతా అనలైజ్ చేసి మన సిచ్యువేషన్స్ స్ట్రాటజీస్ అన్ని మూవ్ చేస్తాం. మ్యాక్సిమం మేము 20 అనుకుంటున్నాం అంతే ఈసారి, ఇక్కడ అంతకంటే ఎక్కువ చేయలేమండి. చేసినా కూడా రిజల్ట్స్ మేము చూపించలేము. డెడికేట్ ఒక్కరికి ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో, ఇంకొకరు అక్కడక్కడ ఖమ్మంలో ఉంటారు, కష్టమైపోతుంది మాకు కూడా. సో నేను కూడా తిరగాల్సి వస్తుంది. సో 10 to 20 లోపలే అనుకుంటున్నాం ఈసారి, ఎక్కువ వద్దు అని. సో కర్ణాటకలో లాస్ట్ టైం ఎంతమందికి 20 చేశామండి, 20 మందికి. 18 విన్ అయినారు. ఓన్లీ ఇండిపెండెంట్ కూడా గెలిచినారు, దాంట్లో పేర్లు నుంచి చెప్పకూడదు వాళ్ళవి, వద్దన్నారు. సో ఎందుకంటే నెక్స్ట్ టైము ఇప్పుడు లూజ్ అయిన క్యాండిడేట్ నెక్స్ట్ టైం మళ్ళీ మాకు వస్తాడు. ఓకే, అట్లా ఒకరు వచ్చినారు ఈసారి. ఓకే, ఆయన మన లాస్ట్లో తెలుసు, నువ్వే నా బ్రదర్, నన్ను లాస్ట్ టైం ఓడించింది అయినా అన్నా, నేనేం చేస్తానన్నా, ఏదో 5% మేము ఏమన్నా చేసినా
ప్రజల్లో ఉంటుంది అదేమున్నా కూడా ప్రజలు కొంచెం మేము రీచ్ చేస్తాం ఈ పార్టీ గెలిస్తే ఈ క్యాండిడేట్ గెలిస్తే మీకు ఇంత ఉంటుందని రీచ్ చేయగలుగుతాం తప్ప మేమేం మోటివేట్ చేసేది ఉండదన్న అని చెప్పేసి ఆయన కూడా పాజిటివ్గా తీసుకున్నాడు బట్ లాస్ట్ టైం ఆయన ఓడిపోయినాడు 2008లో ఈసారి విన్ అయినాడు చాలా హ్యాపీ అన్న కూడా కానీ నాకు ఏమర్థమైందంటే ఇప్పుడు జనాలలో మూడు చేంజ్ చేస్తారా ఆ పల్సన్ పట్ చేయాలి మనం క్యాచ్ చేయాలి సో మీరు లాస్ట్ టైం గమనించినట్లయితే కన్నా 2014లో ఓకే తెలంగాణ వాదం బలంగా అనిపించింది మనకు తెలంగాణలో నువ్వు ఎవరు నిలబడినా కూడా మనకు టీఆర్ఎస్ కల్లా విన్ అలా అయిపోయింది సో అప్పుడు చాలా చిన్న పార్టీ కదా మళ్ళీ ఎట్లా విన్ అయింది ఇంత పెద్ద గట్ల వచ్చింది తెలంగాణ సాధించినాడు సో ఆ మైండ్ సెట్ని మనం క్యాచ్ చేయాలి ఆ మైండ్ ఆ ప్రజల మూమెంట్ ఎట్లుంది అనేసి ఇప్పుడు మీరు గుజరాత్కి పోతే సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ సో అదే కర్ణాటకకు వచ్చినా డిఫరెంట్ సేమ్ గుజరాత్ ఫార్ములా అప్లై చేసినారు కర్ణాటకలో బీజేపీ వాళ్ళు కొత్త వాళ్ళకి సీట్లు ఎక్కువ ఇవ్వడము ఇట్లా చేయడం అని సో ప్రజెంట్ ఏం నడుస్తుంది ఇక్కడ ఏ వే ఉంది దేని మీద కొన్ని ఐడియాలజీ మీద ఉంటాయి కొందరు ఇటు సిద్ధాంతపరంగా ఉంటాయి కొందరు క్యాస్ట్ పరంగా పోతూ ఉంటారు ఈసారి కొందరు మార్పు కోరుకుంటూ ఉంటారు లేదంటే ఈసారి సింపతి వర్కౌట్ అవుతూ ఉంటుంది అది ఏం జరుగుతుంది అనేసి మన టీం అబ్జర్వ్ చేసి క్యాండిడేట్కి అప్డేట్ ఇస్తూ ఉంటాం మనం సో ఈసారి కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి పోటీ చేయట్లేదు అని చెప్పేసి వినిపిస్తున్నాయి దీనిపైన మీకు అవగాహన ఉండే ఉంటుంది తెలిసే ఉంటుంది మీకు సో గజ్వేల్ నుంచి పోటీ చేస్తారా లేకుంటే వేరే ఏమో కేసీఆర్ గారిని అడగాలి నేను కూడా మీకు కొంచెం ఐడియా ఉండాలి కదా అది ఇంకా ఏం ఫైనల్ డెసిషన్ చెప్పలేదు ఈసారి కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే కదా సార్ కూడా ఈసారి కూడా నిలబడతారనే నేను భావిస్తున్నా సో ఇప్పటికి తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలను కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది ఇంకా ఎవరితో కూడా అగ్రిమెంట్ అయితే జరగలేదు సో ఇంకా డిస్కషన్స్లో ఉన్నాం సో మాక్సిమం ఈ మంత్లోనే ఫైనలైజ్ చేసేస్తాం ఇప్పుడు ఎందుకంటే మనకు మినిమం 5 మంత్స్ 6 మంత్స్ కావాలి కేస్ స్టడీస్ అన్ని చేయాలంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే అప్పటికి మనం అలర్ట్గా ఉంటాం సో ఆ రోజుకి మనకి ఏది కావాలన్నా కూడా 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా అన్ని తెప్పించి రెడీకి పెడతాం మెటీరియల్స్ లైక్ పాంప్లెట్స్ కావచ్చు వాళ్ళకి ఏదైనా ప్రచారానికి మెటీరియల్స్ కావాల్సి వస్తాయి ఆ మెటీరియల్స్ కూడా మేము తెప్పిస్తాం లైక్ ఏదైనా సాంగ్స్ రాపేయాలన్నా వాళ్ళకు వెహికల్స్ కావాలన్నా ప్రచారానికి అన్నీ రెడీమేడ్గా రెడీగా ఉంటాయి మన దగ్గర సో ఓన్లీ సర్వేలు స్ట్రాటజీలే కాకుండా ఇంకా మీరు ఇంకొకటి ఎత్తుకాల్సిన పనులే ఇట్లా బ్యాడ్జీలు కూడా వస్తాయి మీకు తెలుసా బ్యాడ్జీలు వస్తాయి టోపీలు వస్తాయి కండువాలు వస్తాయి వెహికల్స్కి కొన్ని స్టిక్కర్స్ వస్తాయి సో ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇంకేది కావాలన్నా కూడా సో మాకు ఆ టీం రెడీగా ఉంది ఓకే సో లాస్ట్ ఓన్లీ 10 మంది టీం ఇన్ని గణం చేయగలదా ఒక ఎమ్మెల్యేకి 10 మంది అంటున్నారు మీరు ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఊర్లు ఉంటాయి మీరు అడిగింది కరెక్టే 10 మంది మోర్ దాన్ ఎనఫ్ అండి సరిపోతారు సో 10 మంది చాలా ఎక్కువ ఫస్ట్ 1-2 మంత్స్ ఫీల్డ్లో ఉంటారు సో మళ్ళీ ఫీల్డ్లో తగ్గించేస్తాం పీపుల్ని డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఫీల్డ్లో తగ్గించేస్తాము ఇవన్నీ మనకు ఆల్రెడీ వెండర్స్ ఉండాలి థర్డ్ పార్టీ సో మనమేం దీన్ని అంతా మ్యానుఫ్యాక్చర్ చేయం సో ఎక్కడ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొనాలనుకున్నారనుకోండి 100 రూపాయలు పడుతుంది ఆ ప్రోడక్ట్ ఏదన్నా ఒక జెండానో టోపీనో ఏదన్నా అనుకోండి ఎగ్జాంపుల్కి నాకు అది 80 రూపాయలు పడుతుంది నేను 90 రూపాయలకి ఇస్తాను నీకు 10 రూపాయలు బెనిఫిట్ నాకు 10 రూపాయలు బెనిఫిట్ ఎందుకంటే నాకు బల్క్ ఆర్డర్ సో ఇది కూడా మీది బిజినెసే బిజినెసే ఓకే సో విన్ ఫర్ విన్ మీకు అడ్వాంటేజ్ నాకు అడ్వాంటేజ్ సో మీరు కొనాలంటే 100 నాకైతే 80 నేను 90కి ఇచ్చుకుంటా సో నా టీం ఆ 10 మంది పని చేస్తానంటే వాళ్ళకి జీతాలు వేయాలి కదా నేను ఒకవేళ ఒక ఎమ్మెల్యే ఓకే అయిపోయిన తర్వాత మీకు ఇంత ఇస్తామని చెప్పి మాట్లాడిన తర్వాత మొత్తం ఒకటేసారి తీసుకుంటారా ఎట్లుంటుంది మీ ప్రాసెస్ పార్షియల్ పేమెంట్స్ ఉంటాయండి పార్షియల్ సో ఎలక్షన్ల ముందే అన్ని తీసేసుకుంటారా ఎలక్షన్ తర్వాత కూడా ఎలక్షన్ బిఫోర్ తీసుకునేసి తీసుకుంటారు 15 డేస్ బిఫోర్ ఎందుకు అడిగిన అంటే ఒకవేళ ఎలక్షన్ అయిన తర్వాత విన్ కాకుంటే వచ్చే పైసలు కూడా ఇయ్యడు అంతే కదా అలా ఏం చేయరు అనుకుంటా నాకైతే ఎవరు అట్లా ఇబ్బంది పెట్టలేదు ఓకే సో మాక్సిమం ఎందుకంటే ముందే మెటీరియల్స్ ఇవన్నీ పర్చేస్ చేసేసేలా మనం అంతా శాలరీస్ పే చేయాలా దీంట్లో ఏం పెద్ద మార్జిన్స్ కూడా మనకు ఎక్కువ ఉండవు సో అన్ని మనం థర్డ్ పార్టీ నుంచి తెచ్చి సప్లై లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్ లేక మాది పొలిటికల్ మేనేజ్మెంట్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే పిలవగానే వచ్చినందుకు అంటే మాకు కొన్ని తెలియని విషయాలను కూడా మాకు నేర్పించారు అయ్యో సో థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ఇన్వైటింగ్.